తొలి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్రం సాధించాలి అని తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు నేను ఏ పదవులు చేపట్టానని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ గారు పదవి త్యాగం చేసి ఆయన ఎన్నడూ మళ్ళా ఎమ్మెల్యే గాని మంత్రి పదవి కానీ తీసుకోలే త్యాగం అంటే కొండా లక్ష్మణ్ బాపూజీది మరి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు చెప్పిండ్రు మేము రాజీనామాలు ఏడమ చేతిలో ఇసిరేసినాం పదవులను ఏడంకాలు చెప్పుతో సమానంగా చూసినమని నేను అడగదలుచుకున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావును సన్నాసి నువ్వు రాజీనామా చేసిన మరు క్షణమే ఎలక్షన్స్ సెలక్షన్స్ కలెక్షన్స్ నీ కలెక్షన్స్ కోసం రాజీనామాలు చేసిన పదవులకు నువ్వే ఎన్నికల్లో పోటీ చేసి నువ్వే ఓట్లు నోట్లు నువ్వు కొల్లగొట్టిన దొంగవు నువ్వు కానీ మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ బిడ్డలు చచ్చిపోతుంటే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి విద్యార్థులను కలిసి ఆ విద్యార్థుల భావోద్వేగాలను గమనించి ఇక ఈ తెలంగాణ రాష్ట్రం రావాల్సిందే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాల్సిందే అని చెప్పి కన్న బిడ్డల్లాంటి పిల్లలు బిడ్డల్లా రాలిపోతుంటే ఉస్మానియా యూనివర్సిటీ ఉవ్వెత్తున ఉద్యమం చేస్తుంటే ఇక ఈ పదవులలో కూర్చోవడం ఆంధ్ర వాళ్ళ అడుగులకు నా చేత కాదు అని మీ అభిమాన నాయకుడు సోదరుడు కోమటి వెంకటరెడ్డి వెంకట్రెడ్డి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని ఇసిరేసి మళ్ళా పదవి తీసుకోకుండా త్యాగం చేసిన నాయకుడు మీ అభిమాన నాయకుడు కోమటి వెంకటరెడ్డి గారు తొలి దశ తెలంగాణ ఉద్యమంలో పదవి త్యాగం చేసింది కొండా లక్ష్మణ్ బాపూజీ అయితే మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవి త్యాగం చేసిన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీ బిడ్డ మీ నల్లగొండ బిడ్డ అని నేను గర్వంగా చెప్తున్నా మిత్రులారా ఇదే కాదు పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాస్ అయిందంటే ఉండవల్లి అరుణ్ కుమార్ పుస్తకం రాసి ఒక్కసారి చదవండి మీ దగ్గర చదువుకున్న ఆయన అమ్మమ్మ ఊరు నల్లగొండ ఆయన చదువుకున్నది దేవరకొండ ఆయన పేరు జైపాల్ రెడ్డి మీరు ఇక్కడి నుంచి ఎంపీగా గెలిపించారు కేంద్ర మంత్రాడు ఆయన రాజకీయ చతురత రాజకీయ వ్యూహం అన్ని అందరిని ఒప్పించి మెప్పించి పార్లమెంటు తలుపులు మూసి లైవ్లు కట్ చేసి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కీర్తి శేషులు జైపాల్ రెడ్డి అన్న సంగతి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న మిత్రులారా మరి ఇలా ఇంత గొప్ప చరిత్ర ఉన్న నల్గొండ జిల్లా ఇవాళ ఎట్లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అయినారు ఎట్లాంటి వాళ్ళు మంత్రులు అయినారు నేను మిమ్మల్ని అడుగుతున్నా